హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈ మందు. దీనికి ఈరోజు మనం సర్బిడాయిల్ 300 టాబ్లెట్స్ యొక్క ఉపయోగాలు, సైడ్ ఎఫెక్ట్స్, మరియు దీన్ని ఏ విధంగా ఉపయోగించాలనే విషయాలు తెలుసుకుందాము. ముందుగా డిస్క్లైమర్, ఈ వీడియో అనేది జస్ట్ ఇన్ఫర్మేషన్ పర్పస్ కోసం మాత్రమే. మీరు తప్పనిసరిగా మీ డాక్టర్ని సంప్రదించి మీ డాక్టర్ చెప్పిన సమయానికి మరియు చెప్పినంత డోస్ మాత్రం వాడాలి. సర్బిడాయిల్ 300 టాబ్లెట్స్ ని ఫ్రాంకో ఇండియన్ ఫార్మాసిటికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ తయారు చేస్తుంది. మరి దీని ఎంఆర్పి మనకి 10 టాబ్లెట్స్ గాను 291 రూపీస్. ఒక స్టెప్ లో మనకి 10 టాబ్లెట్స్ లభిస్తాయి. ఇప్పుడు ఈ టాబ్లెట్స్ యొక్క ఉపయోగాలు తెలుసుకుందాము. ఈ టాబ్లెట్స్ ప్రధానంగా మనం గాల్ బ్లాడర్ స్టోన్స్, పిత్తాశయ రాళ్ళకి చికిత్సగా ఉపయోగిస్తాము. మనకి ఈ టాబ్లెట్స్ అనేవి మీ కాలేయం ఉత్పత్తి చేసే కొలెస్ట్రాల్ పరిమాణాన్ని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా గాల్ బ్లాడర్ లో రాళ్ళుగా ఏర్పడిన కొలెస్ట్రాల్ని విచ్ఛిన్నం చేయడానికి కూడా మనకి ఈ టాబ్లెట్స్ సహాయపడతాయి. అయితే ఈ రాయి పూర్తిగా కరిగిపోవడానికి మనకి చాలా నెలలు పట్టవచ్చు. అందువల్ల మీరు ఈ ఔషధాన్ని క్రమం తప్పకుండా తీసుకోవాలి. అదేవిధంగా మీ డాక్టర్ ఎన్ని రోజులు చెప్తారో అన్ని రోజులు ఖచ్చితంగా వాడాలి. అప్పుడే మనకి ఈ రాయి అనేది పూర్తిగా కరుగుతుంది. అదేవిధంగా మనకి చాలా మంది బాగా లావు ఉన్న వాళ్ళు సడన్ గా మనకి సన్నగవడానికి కూడా ఈ టాబ్లెట్స్ ని కొన్ని సందర్భాల్లో ఉపయోగిస్తారు. అదేవిధంగా దీన్ని మనం ప్రధానంగా కాలేయానికి సంబంధించిన ఒక రకమైన వ్యాధి, ఇది ప్రైమరీ బైలినరీ కొలంజైటిస్. ఇది మనకి కాలేయం యొక్క స్వయం ప్రతిరక్షక వ్యాధి. ఇది మన కాలేయ కణాలపైన దాడి జరిగి మనకి ఈ దీనిపైన స్టిల్ ఇంకా ఇది ఎందుకు జరుగుతుంది అనే దానిపైన ఇంకా రీసెర్చ్ జరుగుతుంది. కాబట్టి మనకి ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా దీన్ని ఇనిషియల్ గా ఆపడానికి ఎటువంటి ఔషధాలు ఇంకా లేవు. అందువల్ల మనం మ్యాగ్జిమం మనకి ఈ వ్యాధి వచ్చినప్పుడు ఈ టాబ్లెట్స్ పైన చాలా వరకు మనం డిపెండ్ అవ్వాలి. అదేవిధంగా మనకి ఈ వ్యాధి అనేది చాలా వరకు మేల్ కంటే ఫిమేల్ లేడీస్ లోనే ఎక్కువగా మనకి ఈ వ్యాధి అనేది ఇప్పటికైతే నమోదవుతుంది. ఈ వ్యాధి అనేది మనకి ఒక రకమైనటువంటి కాలేయ వ్యాధి. ఇది మనకి కాలక్రమేణ తీవ్రమవుతుంది. మనకి చాలా సందర్భాల్లో మెయిన్ మనకి ఈ వ్యాధితో మెయిన్ ఇబ్బంది ఏంటంటే మనకి ఇది ఎటువంటి సింటమ్స్ కానీ లక్షణాలు కానీ ఇనిషియల్గా కానీ మనకి చివరి స్థాయి వరకు ఎటువంటి లక్షణాలను చూపించదు. అందువల్ల ఇది మనకి సడన్గా ఒక్కసారి మనకి ఈ లివర్ అనేది కంప్లీట్ డ్యామేజ్ అయిపోతుంది. అందువల్ల మీరు ఫ్రీక్వెంట్గా టెస్ట్ చేసుకుంటే మనకి ఇనిషియల్గానే మనకి ఈ వ్యాధులు ఉన్నాయా లేవా అనేది తెలుసుకొని మనం ఇనిషియల్ స్టేజ్ నుంచి మనం ఈ టాబ్లెట్స్ అనేవి వాడితే చాలా వరకు మనకి ఈ లివర్ డ్యామేజ్ నివారించడము లేదా మనం ఈ డ్యామేజ్ని మనం చాలా వరకు ప్రొలాంగ్ చేయవచ్చు అన్నమాట. అందువల్ల మనం ఎప్పటికప్పుడు టెస్టులు చేసుకుంటా ఉంటే మనం ఫ్రీక్వెంట్ గా మనం ఇనిషియల్ గా వాడితే చాలా వరకు మనకి లివర్ డ్యామేజ్ తగ్గించవచ్చు. అదేవిధంగా చాలా సందర్భాల్లో మనం ఈ టాబ్లెట్స్ అనేవి ఒకసారి స్టార్ట్ చేస్తే మనం లైఫ్ లాంగ్ వాడవలసి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ టాబ్లెట్స్ వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్ తెలుసుకుందాం. దీనివల్ల మనకి సాధారణంగా పొత్తి కడుపులో నొప్పి, అతిసారం, జుట్టు రాలిపోవడం, దురద, వికారము, దద్దులు లాంటి లక్షణాలు ఉంటాయి. అయితే ఈ లక్షణాలు ఎక్కువగా ఉంటే మీరు తప్పనిసరిగా మీ డాక్టర్ని సంప్రదించాలి. అదేవిధంగా మీరు ఈ టాబ్లెట్ని ఆల్కహాల్ వేసుకున్నాక ఈ టాబ్లెట్ ఎట్టి పరిస్థితుల్లో వేసుకోకూడదు. అదేవిధంగా మీరు ప్రెగ్నెంట్ లేడీ అయినా లేదంటే పాలిచ్చే స్త్రీలైనా మీరు తప్పనిసరిగా డాక్టర్ని సూచన మేరకు మాత్రమే టాబ్లెట్స్ అనేవి వాడాలి. అదేవిధంగా ఈ టాబ్లెట్ వేసుకున్నాక మనం డ్రైవింగ్ చేయొచ్చు. డ్రైవింగ్ పైన ఎటువంటి ఎఫెక్ట్ అనేది ఉండదు. అదేవిధంగా మీకు లివర్ లేదా కిడ్నీ సంబంధించిన వ్యాధులు ఉంటే మీరు తప్పనిసరిగా డాక్టర్ సూచన మేరకు మాత్రమే టాబ్లెట్ అనేది వాడాలి. ఇప్పుడు ఈ టాబ్లెట్స్ ఏ విధంగా వాడాలో తెలుసుకుందాం. దీనిని మీరు డాక్టర్ చెప్పిన సమయానికి మరి చెప్పినంత డోస్ మాత్రమే వాడాలి. అదేవిధంగా మీ డాక్టర్ ఎన్ని రోజులు అయితే వేసుకోమంటారో అన్ని రోజులు ఖచ్చితంగా వేసుకోవాలి. మనం అదేవిధంగా ప్రీవియస్ డిస్కస్ చేసినట్టుగా మనం ఈ టాబ్లెట్స్ అనేవి సాధారణంగా మనం చాలా ఎక్కువ రోజులు వాడవలసి ఉంటుంది. మనం రాయి కరగాలన్నా లేదంటే ఈ కాలేయ సంబంధించిన వ్యాధి ఉన్నా మనం మ్యాగ్జిమం చాలా రోజులు వేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా మనం ప్రతిరోజు ఒకే సమయానికి వేస్తే మనకి ఈ టాబ్లెట్స్ అనేది చాలా బాగా పనిచేస్తుంది. అదేవిధంగా ఈ టాబ్లెట్స్ని కూల్ అండ్ డ్రై ప్లేస్లో ఉంచాలి, డైరెక్ట్ సన్లైట్లో ఉంచకూడదు. అదేవిధంగా ఈ టాబ్లెట్ వేసుకున్న ముందు మీరు ఒకసారి ఎక్స్పైరీ డేట్ చూసి ఎక్స్పైరీ డేట్ లోపు ఉంటే మాత్రమే వేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ టాబ్లెట్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాం కదా. ఇటువంటి మరిన్ని టాబ్లెట్స్ మరియు సిరప్స్ ఇన్ఫర్మేషన్ కోసం ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్. థ్యాంక్ యూ.